రకాలోకం కి స్వాగతం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ కనిపించారు, అమిత్ షా కనిపించారు, శివరాజ్ చౌహాన్ కనిపించారు, మిగతా అనేక మంది నాయకులు కనిపించారు, హిమాంత విశ్వ శర్మ కూడా కనిపించారు. చాలా తక్కువ కనిపించినటువంటి ఒక ప్రధానమైన బీజేపీ నాయకుడు ఎవరు? యోగి ఆదిత్యనాథ్. బుల్డోజర్ బాబా, డెమాలిషన్ బాబా, ఇలా పేరున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో కేవలం 3 రోజులు మాత్రమే ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. 3 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం ఆయన చేయటం వాస్తవానికి ఇది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఆది చుంచనగిరి, ఇటువంటి అనేకానేక మఠాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాథ్ సంప్రదాయాన్ని పాటించే మఠాలు కాబట్టి గోరక్ష పీఠము, యోగి ఆదిత్యనాథ్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోరఖ్పూర్లోని గోరక్ష పీఠానికి వీటికి అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ రోజులు ప్రచారం చేయాలి. కానీ 3 రోజులు మాత్రమే ఆయన ప్రచారం చేశారు. దీని వెనుక ఏదన్నా అంతర్గత కుట్ర ఉందా? దీని వెనుక యోగీజీ ప్రచారం తక్కువ చేయటం వెనుక ఎవరన్నా బీజేపీలో కొందరు ఆయనని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారా? ఇలా రకరకాల కథనాలు చాలామంది గుసగుసల రూపంలో, వదంతుల రూపంలో కొన్ని కొన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి. వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటంటే సరిగ్గా ఇదే సమయానికి, అంటే 4వ తారీఖు 11వ తారీఖు 2 విడతలుగా ఉత్తరప్రదేశ్లో అర్బన్ లోకల్ బాడీస్, పట్టణాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 760 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 17 కార్పొరేషన్స్ ఉన్నాయి, దాదాపు 119 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి, 540 నగర పంచాయత్స్ ఉన్నాయి. ఈ రకంగా మొత్తం అంతా కూడాను వీటి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఉత్తరప్రదేశ్లోని పట్టణాలు దాదాపు 4.5 కోట్లు, ఉత్తరప్రదేశ్ మొత్తం జనాభా 19 నుంచి 20 కోట్ల మధ్యలో ఉంటుంది. దీనిలో ఓటర్ల సంఖ్య 12 నుంచి 13 కోట్ల మధ్యలో ఉంటుంది. 4.5 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తారు. అంటే దాదాపుగా ఇది ఒక మినీ జనరల్ ఎలక్షన్తో సమానం. యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం కోసము పనిచేస్తున్నారు కాబట్టి కర్ణాటక ఎంత ముఖ్యమో, దేశంలోని అతిపెద్ద రాష్ట్రము, రాజకీయంగా అత్యంత ప్రబలమైన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని అర్బన్ లోకల్ బాడీస్లో బీజేపీ విజయం సాధించడం కూడా అంతే ముఖ్యము. 13వ తారీఖు ఎప్పుడైతే కర్ణాటక రిజల్ట్స్ వస్తుంటాయో సరిగ్గా అదే సమయానికి ఉత్తరప్రదేశ్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి దీనిని ఆయన ప్రాధాన్యం ఇవ్వడం, ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. ఒకటి, ఇది ఉత్తరప్రదేశ్లో నెరేటివ్ని సెట్ చేస్తుంది. 2వది, ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ బాగా పర్ఫామ్ చేయకపోయినట్లయితే ఒక్కసారిగా యోగి ఇమేజ్ దెబ్బతింటుంది. 3వది, యోగికి కూడా ఇది ఒక పెద్ద పరీక్ష. అతీక్ అహ్మద్, ఆ తర్వాత అతని బ్రదర్, అతని సోదరుడి హత్య జరిగిన తర్వాత ముఖ్తార్ అన్సారీ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే గొడవ జరిగిందో దీనిని తట్టుకుని బీజేపీ విజయం సాధించగలుగుతుందా లేదా అన్నది చూడాలి. 2వ ముఖ్యం ఏంటంటే 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో మోదీ వేవ్ వల్ల బీజేపీ గెలిచింది, 2017 అసెంబ్లీ ఎన్నికలు. ఆ తరువాత యోగి ముఖ్యమంత్రి అయ్యారు. 2022లో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ప్లస్ మోదీ వీళ్ళు ఈ రెండు కలిసి కాబట్టి ఈసారి అర్బన్ లోకల్ బాడీస్లో ఎన్నికల ఫలితాలు గనక బీజేపీకి అనుకూలంగా వస్తే ది క్రెడిట్ విల్ గో ఓన్లీ టు యోగి. కాబట్టి యోగి యొక్క ఓవరాల్ ఇమేజ్ దృష్ట్యా కూడా ఎన్నికలు చాలా ముఖ్యం కాబట్టి ఆయన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 3 రోజులు మాత్రమే కర్ణాటకలో ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్ని అటు అఖిలేష్ యాదవ్కి చెందినటువంటి సమాజ్వాద్ పార్టీ, నానాటికి బలం తగ్గుతున్నటువంటి మాయావతికి చెందిన బీఎస్పీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అయితే ముస్లిములకు టికెట్ ఇవ్వలేదు. తమాషా ఏంటంటే
ముస్లింలకు టికెట్ ఇవ్వలేదు, అంతేగా 17 మేయర్ అభ్యర్థుల్లో ముస్లింలు లేరు, అంతేకాకుండా 17 మేయర్ అభ్యర్థుల్లో యాదవ్ అభ్యర్థి లేరు. అంటే ఆ పార్టీ యొక్క బలము ముస్లిం ప్లస్ యాదవ్ అని చెప్తారు, కానీ ఒక్క యాదవ్కి కూడా వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. బీఎస్పీ 17 సీట్లలో 15 సీట్లలో ముస్లింలకు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ముస్లిం ఓటర్లను తన వైపు ఆకర్షితులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అది ఏ మేరకు సఫలీకృతం అవుతుందన్నది వేరే ప్రశ్న. బీజేపీ మొదటి నుంచి కూడాను ఈ మతపరమైనటువంటి లెక్కల్లోకి వెళ్ళలేదు కాబట్టి బీజేపీ స్థానికంగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. మొత్తానికి గత లోకల్ బాడీ ఎన్నికల్లో 17 కార్పొరేషన్స్లో 15 కార్పొరేషన్స్ బీజేపీ గెలుచుకుంది. ఈసారి దానిని రిపీట్ చేయాలన్నటువంటి ప్రయత్నంలో యోగి ఉన్నారు కాబట్టి ఆయన ప్రచారం చేయడానికి కర్ణాటకకు తక్కువ సమయం కేటాయించారు. సొంత రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో తన యొక్క ఇమేజ్ని పెంచేటటువంటి, బీజేపీ యొక్క బలాన్ని పెంచేటటువంటి ఎన్నికల మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. ఎందుకంటే కర్ణాటకలో గెలుపు ఎంత ముఖ్యమో ఉత్తరప్రదేశ్లో అర్బన్ బాడీస్లో గెలవడం కూడా బీజేపీకి యోగి ఆదిత్యనాథ్కి అంతే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.